రైట్ ఇక మనకి హైకోర్టు న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇప్పుడు జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ లో జగన్ రాజధానిపై కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. అంటే వైజాగ్ రాజధాని కాబోతోంది, త్వరలోనే నేను కూడా వైజాగ్ కి షిఫ్ట్ కాబోతున్నాను, మీరందరినీ మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను అంటూ కూడా ఆ వ్యాఖ్యలు చేశారు. వీటన్నింటినీ ఎలా చూడాలి అంటారు? ఒకటి, ఈ రోజు సుప్రీంకోర్టులో ఆఫ్టర్ లంచ్ మన అమరావతి రాజధాని కేసు విచారణకి వస్తా ఉన్నది. ఐదుగురు న్యాయమూర్తులు ఉన్నటువంటి మూడో కోర్టులో ఇది వచ్చే అవకాశం ఉన్నది రెండు మూవకి. ప్రస్తుతం మనం చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పినటువంటి తీర్పు ఇప్పటికీ నిలిచే ఉంది. రెండోది, పోయినసారి సుప్రీంకోర్టు ముందు వీళ్ళు స్టే ఇవ్వమని అడిగినప్పుడు సుప్రీంకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది. ఏంటంటే వీళ్ళ రాజధానులు మార్పు చేస్తూ లేదా రాజధానుల గురించి కొత్త చట్టం చేసేటువంటి శాసన అధికారం లేదు అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పింది. ఆ విషయాన్ని గురించి కూడా వీళ్ళు స్టే అడగటం జరిగింది పోయినసారి సుప్రీంకోర్టు ముందుకు ఈ కేసు వచ్చినప్పుడు. సుప్రీంకోర్టు దాంట్లో స్టే ఇవ్వడానికి నిరాకరించింది. ప్రస్తుతం వీళ్ళు అమరావతి కాకుండా ఇంకొకటి రాజధాని అని చేసేటువంటి అధికారం ఆంధ్రప్రదేశ్ శాసనసభకు లేదు. శాసనసభకు లేని అధికారం ముఖ్యమంత్రికో మంత్రివర్గానికో కూడా ఉండదు. అది ఎవరి వల్ల కాదు అనేటువంటి మనందరికీ తెలుసు. ఆ తీర్పు ఉన్నంత కాలం ముఖ్యమంత్రే కాదు మరే ఎవరైనా కానీ ఎవరు ఏం చెప్పినా మరొకటి రాజధాని కాజాలదు, కాదు కూడా. మరి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మరి ఇటువంటి మాటలు మాట్లాడటం అనేది మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా, లేకపోతే మేము ఏదైనా మాట్లాడవచ్చు అనేటువంటి అభిప్రాయంతో మాట్లాడుతున్నారా? రెండో విషయం, మరి విశాఖపట్నమే రాజధాని అవుతా ఉంది, మీరంతా ఇన్వెస్టర్లు అంతా రండి అని చెప్పినంత మాత్రాన ఇన్వెస్టర్లు వస్తారా? ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్టర్లు వస్తానికి అవకాశాలు ఉన్నాయా? ఇక ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఎందుకని ఎవరూ రావటం లేదు, ఉన్న పరిశ్రమలు ఎందుకు వెనక్కిపోతా ఉన్నాయి అనే విషయాన్ని ఒక ఆత్మవిమర్శ చేసుకున్నదా ఈ ప్రభుత్వం కానీ ఈ పాలక పార్టీ కానీ అనేది కూడా మనం ఆలోచించాలి. వచ్చే వాళ్ళందరినీ మీరు వెళ్ళగొడుతున్నారు, ఉండే వాళ్ళందరినీ వెళ్ళగొడతా ఉన్నారు. మరి ఒక చట్టబద్ధమైనటువంటి పాలన జరగటం లేదు ఆంధ్రప్రదేశ్లో. అధికార పార్టీ ఏదనుకుంటే అదే జరుగుతూ ఉన్నది, వాళ్ళు ఇష్టారాజ్యం వచ్చినట్టు చేస్తా ఉన్నారు అనేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏ ఇన్వెస్టర్ ధైర్యం చేసి వాళ్ళ పెట్టుబడులను ఆంధ్రప్రదేశ్లో పెడతారు అనేటువంటిది కూడా మనం గమనించాలి. విశాఖపట్నం రాజధాని కానందువల్ల ఇన్వెస్టర్స్ రాంది అది కాదు కదా పాయింట్, లేదా విశాఖపట్నం రాజధాని అయినందువల్ల వచ్చి పడిపోతుందా? అదేదంటే ఒక భ్రమలతోటి ఉన్నారు. వీళ్ళ చర్యలు, వీళ్ళ మూర్ఖపు చర్యలు, చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యలు, పొగరబోతు చర్యలు ఈ రాష్ట్రాన్ని తిరోగమనంలోకి తీసుకెళ్తా ఉన్నాయి. వాటిని మార్చుకోకుండా మరేదో మరేదో మాట్లాడటం, కోర్టులకు వ్యతిరేకంగా చట్టానికి వ్యతిరేకంగా చేయలేని పనులు మేము చేస్తామని చెప్పి చెప్పడం అనేటువంటిది అది మూర్ఖత్వానికి పరాకాష తప్పితే మరొకటి కాదు. థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్ గారు.